Hi students, in this video we are going to solve the problems of exercise 1.3 of real numbers. Manu already real numbers sambandhinchi exercise 1.1 alage exercise 1.2 problems ni ela solve cheyalo intaku mundu videos lo discuss chesukunnam. Ok vela meer aa lessons ni miss ainatlayite aa videos ek link ee video yokka description box lo untundi, tappakunda watch cheyandi. Alage ippudu varaku meer ee channel subscribe chesukokapoyinatlayite kachithanga subscribe chesukondi. अलगे नोटिफिकेशन पंद्रह कोसम बेल आइकॉन ने क्लिक चेंडी वीडियो लाइक चेंडी मी फ्रेंड्स अंदर की शेयर चेंडी. राइट द फॉलोइंग रैशनल नंबर्स इन द डेसिमल फॉर्म एंड आल्सो स्टेट विच आर टर्मिनेटिंग एंड विच हैव नॉन टर्मिनेटिंग रिपीटिंग डेसिमल किंदी अकरणी संख्यलनु दशांश रूप में रायंडी इंदुलो एवी अंतमय्ये दशांशालो ఏవి అంతం కాని ఆవర్తన దశాంశాలో తెలుపండి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే ముందుగా డెసిమల్ ఫామ్ అంటే ఏంటి, టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటి, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటే ఏంటో చూద్దాం. దశాంశ రూపం అంటే ఏంటి, అంతమయ్యే దశాంశాలు అంటే ఏంటి, అంతం కాని ఆవర్తన దశాంశాలు అంటే ఏంటో చూద్దాం. డెసిమల్ ఫామ్ దశాంశ రూపం. సపోజ్ 3/2 ఈ ఫ్రాక్షన్ని డెసిమల్ రూపంలో అంటే దశాంశ రూపంలో రాయడానికి 3ను 2 చేత భాగహారం చేయాలి. బై డివైడింగ్ న్యూమరేటర్ బై ది డినామినేటర్ వీ కెన్ గెట్ ది డెసిమల్ ఫామ్. 2 1s are 2, ఇక్కడ 1 వచ్చింది. ఇక్కడ లెస్ నెంబర్ వచ్చింది కాబట్టి మనం పాయింట్ పెట్టుకుని ఇక్కడ ఒక 0 వేసుకుంటాం. ఇప్పుడు 10 లో 2 5 టైమ్స్ పోతుంది, 5 2s are 10, వి గెట్ 0. ఈ విధంగా ఒక ఫ్రాక్షన్ని డివైడ్ చేసినప్పుడు మనకు వచ్చినటువంటి ఆన్సర్ని దశాంశ రూపం డెసిమల్ ఫామ్ అంటాం. ఇప్పుడు టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటో చూద్దాం, అంటే అంతమయ్యే దశాంశం అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఈ డివిజన్ చూడండి, ఈ డివిజన్ అనేది కంప్లీట్ అయింది, మనకి శేషం 0 వచ్చింది. ఈ విధంగా శేషం 0 వచ్చి డివిజన్ అనేది కంప్లీట్ అయినట్లయితే అప్పుడు వచ్చేటటువంటి దశాంశ రూపాన్ని అంతమయ్యే దశాంశ రూపం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3/2 = 1.5, ఇక్కడ దశాంశ రూపం అనేది అంతమయ్యే దశాంశం అయింది, అంటే టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ వన్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. అంతం కాని ఆవర్తన దశాంశాలు అంటే ఏంటో చూద్దాం. సపోజ్ 1/3 ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 1/3. ఈ 1/3ని డెసిమల్ ఫామ్లో రాయడానికి ఈ 1ని 3 చేత డివైడ్ చేద్దాం. ఈ 3 ఇందులో 1 అనేది 3 కంటే చిన్నది కాబట్టి 0 పాయింట్ పెట్టుకోవాలి, ఇక్కడ ఒక 0 వస్తుంది. ఇప్పుడు ఈ 3 10లో 3 టైమ్స్ పోతుంది, మనకి 1 రిమైండర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక 0 పెట్టుకోవచ్చు కాబట్టి మళ్ళీ 3 ఇందులో 3 టైమ్స్ పోతుంది, మళ్ళీ రిమైండర్ 1 వస్తుంది. మనం మళ్ళీ ఇక్కడ 0 పెట్టుకోవచ్చు కాబట్టి మళ్ళీ 3 టైమ్స్ పోతుంది, రిమైండర్ మళ్ళీ 1 వస్తుంది. ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్తే మనకి ఎప్పటికీ కూడా శేషం అనేది 0 రాదు. ఇలా చేసుకుంటూ వెళ్తే ఎప్పటికీ కూడా ఈ భాగహారం అనేది, ఈ డివిజన్ అనేది కంప్లీట్ కాదు. అలాగే ఇక్కడ చూడండి, మనకి 3 అనే నెంబరు రిపీటెడ్గా వస్తూనే ఉంది. ఈ విధంగా డివిజన్ అనేది అంతం కాకుండా అలాగే ఈ డెసిమల్లో నెంబర్స్ అనేవి రిపీట్ అవుతూ ఉన్నట్లయితే అప్పుడు ఈ డెసిమల్ని నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటారు. మనం 1/3 = 0.333333 అవుతుంది. ఇందులో 3 అనేది రిపీటింగ్ కాబట్టి మనం 3 పైన ఒక చిన్న గీత పెడతాం, 0.3 bar అని చదువుతాం. ఇటువంటి దశాంశాలని అంతం కాని ఆవర్తన దశాంశాలు అంటారు. ఇందులో ఈ భాగహారం అనేది అంతం కావట్లేదు, అలాగే ఈ దశాంశంలో 3 అనే నెంబరు ఆవర్తనం అవుతూ అంటే రిపీట్ అవుతూ వచ్చింది కాబట్టి ఈ దశాంశాన్ని అంతం కాని ఆవర్తన దశాంశాలు అంటారు, అంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. 3/8 అనే రేషనల్ నెంబర్ని మనం డెసిమల్ ఫామ్లో రాయాలి. అదేవిధంగా ఆ డెసిమల్ అనేది టెర్మినేటింగ్ అవుతుందా లేదా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుందో చెప్పాలి. అండ్ 3/8 నెంబర్ను దశాంశ రూపంలో రాసి ఆ దశాంశం అంతమయ్యే దశాంశమా లేదా అంతం కాని ఆవర్తన దశాంశమా అనే విషయాన్ని మనం తెలియజేయాలి. 3/8 నెంబర్ను దశాంశ రూపంలో రాయడం కోసం ముందుగా భాగహారం చేద్దాం. సింప్లీ డివైడింగ్ ద న్యూమరేటర్ విత్ ద డినామినేటర్ వీ కెన్ గెట్ ద డెసిమల్ ఫామ్ ఆఫ్ ది ఫ్రాక్షన్.
త్రీ ని ఎయిట్తో డివైడ్ చేయడానికి త్రీ చిన్న నెంబర్ కాబట్టి జీరో పాయింట్ వేసుకోవాలి. అప్పుడు త్రీ పక్కన ఒక జీరో వస్తుంది. సో ఎయిట్ ఈ థర్టీలో అనేది త్రీ టైమ్స్ పోతుంది. త్రీ ఎయిట్ సార్ 24, 3 8 24. ఇందులోంచి 30లోంచి 24ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఆన్సర్ 6 వస్తుంది. ఆల్రెడీ జీరో పాయింట్ వేసుకున్నాం కాబట్టి 6 పక్కన ఒక జీరో వేసుకోవాలి. ఇప్పుడు 60లో 8 7 టైమ్స్ పోతుంది. 7 8 56. ఇప్పుడు 60లోంచి 56 అనేది సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఆన్సర్ 4 వస్తుంది. దీని పక్కన ఒక జీరో వేసుకోవచ్చు. ఇప్పుడు 40లో 8 అనేది 5 టైమ్స్ పోతుంది. 40లోంచి 40 తీస్తే మనకి రిమైండర్ 0 వస్తుంది. మన డివిజన్ అనేది కంప్లీట్ అయింది. ఈ డివిజన్ ఈ విధంగా కంప్లీట్ అయ్యి రిమైండర్ అనేది 0 వచ్చింది కాబట్టి మనం ఈ డెసిమల్ని టెర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పొచ్చు. ఈ దశాంశాన్ని అంతమయ్యే దశాంశం అని మనం చెప్పవచ్చు. అంటే 3/8 ఈజ్ ఈక్వల్ టు 0.375. Therefore, given number is terminating decimal. ఇచ్చిన సంఖ్య అంతమయ్యే దశాంశం అవుతుంది. సెకండ్ వన్ ఈజ్ 229/400, 229/400. ఈ ర్యాషనల్ నెంబర్కి డెసిమల్ ఫామ్ రాయాలి. ఆ డెసిమల్ ఫామ్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుందో చెప్పాలి. ఈ అక్కడిని సంఖ్యను దశాంశ రూపంలో రాసి ఆ దశాంశం అనేది అంతమయ్యే దశాంశం అవుతుందో లేదా అంతం కానీ ఆవర్తన దశాంశం అవుతుందో మనం చెప్పాలి. ఈ భిన్నాన్ని దశాంశ రూపంలో రాయడం కోసం ముందుగా భాగహారం చేద్దాం. బై డివైడింగ్ ది న్యూమరేటర్ విత్ ద డినామినేటర్ వీ కెన్ గెట్ ద డెసిమల్ ఫామ్ ఆఫ్ దిస్ ఫ్రాక్షన్. 400 కంటే 229 చిన్నది కాబట్టి 0 వేసుకోవాలి. ఇక్కడ ఒక జీరో వస్తుంది. 2290లో 400 అనేది 5 టైమ్స్ పోతుంది. 2290లోంచి 2000 సబ్స్ట్రాక్షన్ చేస్తే 290 వస్తుంది. ఆల్రెడీ 0 వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక జీరో వేసుకోవాలి. 2900లో 400 అనేది 7 టైమ్స్ పోతుంది. 7 400 సార్ 2800. 2900లోంచి 2800 సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మనకు 100 వస్తుంది. ఆల్రెడీ 0 వేసుకున్నాం కాబట్టి ఇక్కడికి ఇంకో జీరో వేసుకోవాలి. 1000లో 400 2 టైమ్స్ పోతుంది. 2 400 800, మనకి రిమైండర్ 200 వచ్చింది. మళ్ళీ అగైన్ మనం జీరో వేసుకోవచ్చు. సో ఈ 2000లో 400 అనేది 5 టైమ్స్ పోతుంది. 5 400 2000 కాబట్టి 2000లోంచి 2000 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 0 వచ్చింది. ఈ డివిజన్లో కూడా మనకి శేషం 0 వచ్చింది. అంటే ఈ డివిజన్ అనేది కంప్లీట్ అయింది. డివిజన్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి ఈ డెసిమల్ మనం అంతమయ్యే దశాంశం అని చెప్పవచ్చు. సిన్స్ ద డివిజన్ ఈజ్ కంప్లీటెడ్ సో ద డెసిమల్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్. ద డెసిమల్ ఫామ్ ఆఫ్ 229/400 ఈజ్ ఈక్వల్ టు 0.5725. 229/400 అకర్ణీయ సంఖ్య యొక్క దశాంశ రూపం 0.5725 అవుతుంది. Since the division is completed, we can say that the given rational number is a terminating decimal. భాగహారం అంతమైంది కాబట్టి ఇచ్చిన అకర్ణీయ సంఖ్య ఒక అంతమయ్యే దశాంశం అని మనకి తెలిసింది. Therefore, the given rational number is a terminating decimal. కాబట్టి ఇచ్చిన సంఖ్య ఒక అంతమయ్యే దశాంశ రూపం అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ 4 1/5, 4 1/5. ఈ ర్యాషనల్ నెంబర్ని మనం దశాంశ రూపంలో రాయాలి. అలాగే ఆ దశాంశ రూపం అనేది అంతమయ్యే దశాంశం అవుతుందో లేదా అంతం కాని దశాంశం అవుతుందో చెప్పాలి. వీ హ్యావ్ టు రైట్ దిస్ ర్యాషనల్ నెంబర్ ఇన్ టు ఏ డెసిమల్ ఫామ్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు స్టేట్ దట్ వెదర్ ఇట్ ఈస్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ రూపంలో ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మారుద్దాం. ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మారుద్దాం. 5 4 20+1 21/5, 5 4 20+1 21/5. ఈ ఫ్రాక్షన్ దశాంశ రూపంలో రాయడం కోసం 21/5 చేత భాగహారం చేద్దాం. బై డివైడింగ్ ది న్యూమరేటర్ విత్ ద డినామినేటర్ వీ కెన్ గెట్ ది డెసిమల్ ఫామ్ ఆఫ్ దిస్ ర్యాషనల్ నెంబర్. 21లో 5 4 టైమ్స్ పోతుంది. 4 5 20 పోతే 1 శేషం వచ్చింది. 5 కంటే 1 చిన్నది కాబట్టి ఇక్కడ మనం పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడికి ఒక జీరో వస్తుంది.
ఈ 10లో 5 అనేది 2 టైమ్స్ పోతుంది 2 5 ఆర్ 10 మనకి శేషం 0 వచ్చింది సో ఇక్కడ కూడా మనకి భాగహారం అనేది అంతమైంది ద డివిజన్ ఇస్ కంప్లీటెడ్ సో వి కెన్ సే దట్ ద డెసిమల్ ఇస్ ఎన్ టెర్మినేటింగ్ డెసిమల్ భాగహారం అంతమైంది కాబట్టి మనం ఈ దశాంశ రూపాన్ని అంతమయ్యే దశాంశ రూపం అని చెప్పవచ్చు సో 21/5 ఇస్ ఈక్వల్ టు 4.2 Since the division is completed, we can say that given number is a terminating decimal. భాగహారం అనేది అంతమైంది కాబట్టి మనం ఈ దశాంశాన్ని అంతమయ్యే దశాంశం అని చెప్పవచ్చు. 2/11 అకర్ణీ సంఖ్య అంతమయ్యే దశాంశం అవుతుందా లేదా అంతం కాని దశాంశం అవుతుందో చెప్పాలి. We have to write this rational number in decimal form and have to state that whether it is terminating or non-terminating repeating decimal. 2/11 దశాంశ రూపంలో రాయడం కోసం భాగహారం చేద్దాం బై డివైడింగ్ ది న్యూమరేటర్ విత్ ది డినామినేటర్ వీ కెన్ గెట్ ద డెసిమల్ ఫామ్ ఆఫ్ దిస్ రేషనల్ నెంబర్ 211 కంటే చిన్నది కాబట్టి ఇక్కడ 0 వేసుకోవాలి అప్పుడు ఇక్కడ మనకి ఒక 0 వస్తుంది 20లో 11 అనేది వన్ టైం పోతుంది మనకి రిమైండర్ 9 వస్తుంది ఆల్రెడీ 0 పెట్టుకున్నాం కాబట్టి 9 పక్కన ఒక 0 వస్తుంది 90లో 11 అనేది 8 టైమ్స్ పోతుంది 8 11s are 88 మనకి రిమైండర్ 2 వస్తుంది ఆల్రెడీ 0 పెట్టుకున్నాం కాబట్టి 2 పక్కన 0 వేసుకోవచ్చు 20లో మళ్ళీ 11 వన్ టైం పోతుంది అగైన్ మనకి రిమైండర్ 9 వస్తుంది ఇక్కడ మనం ఒక 0 వేసుకోవచ్చు కాబట్టి అగైన్ 90లో 11 అనేది 88 8 టైమ్స్ పోతుంది మళ్ళీ మనకి రిమైండర్ 2 వస్తుంది ఇక చూడండి ఈ భాగహారం అనేది అంతం కావడం లేదు ఇక్కడ 1818 అనేది రిపీట్ అవుతూ వస్తుంది దిస్ డివిజన్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ అండ్ 18 నెంబర్ ఈజ్ రిపీటింగ్ సో డివిజన్ కంప్లీట్ అవ్వడం లేదు కాబట్టి ఈ దశాంశాన్ని మనం అంతం కాని ఆవర్తన దశాంశం అని చెప్పవచ్చు ఎందుకంటే 1818 1818 అనే నెంబరు ఆవర్తనం అవుతూ వస్తుంది కాబట్టి మనం ఈ దశాంశాన్ని అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశంగా చెప్పవచ్చు వీ కెన్ సే దట్ ద గివెన్ రేషనల్ నెంబర్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ 2/11 ఈజ్ ఈక్వల్ టు 0.18 1818 అండ్ సో ఆన్ ఈ డెసిమల్ మనం 0.18 బార్ అని రాయవచ్చు Since the division is not completed and the decimal is repeating, so we can say that given rational number is a non-terminating repeating decimal. భాగహారం అంతం కావడం లేదు అలాగే దశాంశంలో ఆవర్తనం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఇచ్చిన సంఖ్య అంతం కాని ఆవర్తన దశాంశం అవుతుందని మనం చెప్పవచ్చు నెక్స్ట్ వన్ ఈజ్ 8/125 ఈ అకర్ణీ సంఖ్యను దశాంశ రూపంలో రాయాలి అలాగే ఇది అంతమయ్యే దశాంశమా లేదా అంతం కాని ఆవర్తన దశాంశమో చెప్పాలి వీ హ్యావ్ టు రైట్ దిస్ రేషనల్ నెంబర్ ఇన్ డెసిమల్ ఫామ్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు స్టేట్ దట్ వెదర్ ఇట్ ఈస్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ 8/125ని దశాంశ రూపంలో రాయడం కోసం ముందుగా మనం భాగహారం చేద్దాం బై డివైడింగ్ ద న్యూమరేటర్ విత్ ద డినామినేటర్ వీ కెన్ గెట్ ది డెసిమల్ ఫామ్ ఆఫ్ దిస్ గివెన్ రేషనల్ నెంబర్ సో 125 అనేది 8 కంటే పెద్దది కాబట్టి 0 పెట్టుకోవాలి అప్పుడు మనకి ఇక్కడ ఒక 0 వస్తుంది అగైన్ 80 ఈజ్ ఆల్సో ఎ స్మాలర్ నెంబర్ దాన్ ద 125 ఇక్కడ 125 కంటే 80 కూడా ఇంకా మళ్ళీ చిన్నది అయింది కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ ఇంకో 0 పెట్టుకుని 80 పక్కన ఇంకో 0 పెట్టుకోవాలి ఈ 800లో 125 అనేది 6 టైమ్స్ పోతుంది 6 125 సార్ 750 మనకి రిమైండర్ 50 వచ్చింది ఆల్రెడీ మనం ఇక్కడ 0 పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక 0 వస్తుంది ఈ 500లో 125 అనేది 4 టైమ్స్ పోతుంది కాబట్టి 4 125 సార్ 500 అండ్ వీ కెన్ గెట్ ద రిమైండర్ 0 చూడండి ఈ భాగహారంలో కూడా మనకు శేషం 0 వచ్చింది అంటే దిస్ డివిజన్ ఇస్ ఆల్సో కంప్లీటెడ్ సో ద డెసిమల్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి ఈ దశాంశ రూపం అంతమయ్యే దశాంశ రూపం అవుతుంది 8/125 ఈజ్ ఈక్వల్ టు 0.064
since the division is completed, we can say that the given rational number is a terminating decimal. భాగహారం అంతమైంది కాబట్టి మనం ఇచ్చిన అకర్ణీ సంఖ్యను అంతమయ్యే దశాంశ రూపం అవుతుందని చెప్పవచ్చు. Without performing division, state whether the following rational numbers will have a terminating decimal form or a non-terminating repeating decimal form. భాగహార ప్రక్రియ లేకుండానే కింది అకర్ణీ సంఖ్యల్లో వేటిని అంతమయ్యే దశాంశాలుగా రాయగలమో, వేటిని అంతం కానీ ఆవర్తన దశాంశాలుగా రాయగలమో తెలపండి. ఇంతకు ముందు ఫస్ట్ ప్రాబ్లంలో ఇచ్చిన రేషనల్ నెంబర్ని ముందు మనం భాగహారం చేసి దాని యొక్క డెసిమల్ ఫామ్ను కనుక్కున్న తర్వాత అప్పుడు ఆ దశాంశం అనేది ఆ డెసిమల్ అనేది టెర్మినేటింగ్ అవుతుందా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అవుతుందా అంటే అంతమయ్యే దశాంశం అవుతుందో లేదా అంతంగానే ఆవర్తన దశాంశం అవుతుందో చెప్పడం జరిగింది. కానీ ఈ సెకండ్ ప్రాబ్లంలో భాగహార ప్రక్రియ లేకుండానే వితౌట్ పెర్ఫార్మింగ్ డివిజన్ మనం భాగహారం చేయకుండానే ఇచ్చినటువంటి అకర్ణీ సంఖ్య రేషనల్ నెంబర్ అనేది అంతమయ్యే దశాంశం అవుతుందా లేదా అంతం కాని దశాంశం అవుతుందా అంటే టెర్మినేటింగా లేదా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అనేది మనం చెప్పాలి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనకు థీరం 1.3 అనేది తెలిసి ఉండాలి. థీరం 1.3లో పీ బై క్యూ అనే రేషనల్ నెంబర్లో క్యూ ఈజ్ ఈక్వల్ టు 2^n × 5^m అంటే థీరం 1.3 ప్రకారం పీ బై క్యూ రేషనల్ నెంబర్లో క్యూ ఈజ్ ఈక్వల్ టు 2^n × 5^m అయినట్లయితే ఈ పై బై క్యూబ్ అనేది అంతమయ్యే దశాంశ రూపం అవుతుంది. వెదర్ క్యూ ఈజ్ 2^n × 5^m దెన్ ద గివెన్ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. పీ బై క్యూ రూపంలో ఉన్నటువంటి అకర్ణీ సంఖ్యల్లో క్యూ ఈజ్ ఈక్వల్ టు 2^n × 5^m అయినట్లయితే ఈ సంఖ్య అనేది అంతమయ్యే దశాంశం అవుతుంది. ఒకవేళ ఈ విధంగా కానట్లయితే అది అంతం కానీ ఆవర్తన దశాంశం అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ 13/3125. రెండో సంఖ్యలో ఇచ్చినటువంటి మొదటి ప్రాబ్లం 13/3125. ఈ అకర్ణీ సంఖ్య అనేది అంతమయ్యే దశాంశం అవుతుందా లేదా అంతం కానీ ఆవర్తన దశాంశం అవుతుందో మనం చెప్పాలి. వి హ్యావ్ టు స్టేట్ ద గివెన్ రేషనల్ నెంబర్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. 13/3125ని పీ బై క్యూ అనుకుందాం. ఇక్కడ క్యూ ఈజ్ ఈక్వల్ టు 3125 అవుతుంది. ఈ క్యూ వాల్యూ అనేది 2^n × 5^m రూపంలో కనుక మనం రాయగలిగినట్లయితే ఇచ్చినటువంటి అకర్ణీ సంఖ్య అంతమయ్యే దశాంశం అంటే టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. కాబట్టి మనం 3125ని ప్రధాన కారణాంక లబ్దంగా రాద్దాం. 3125ని బై రిజాల్వింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 3125 ఇందులో 5 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 6 × 5 = 30 625 వచ్చింది. ఈ 625లో కూడా 5 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 125 వచ్చింది. 125లో కూడా 5 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 5 చేత డివిజన్ చేద్దాం, 25 వచ్చింది. 25లో కూడా 5 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 5 చేత డివిజన్ చేస్తే మనకి 5 వచ్చింది. సో 3125 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 ×
5 పవర్ 5 అయింది. సో Q ఈజ్ ఈక్వల్ టు 5 టు ద పవర్ ఆఫ్ 5 అయింది. అంటే థీరం 1.3 ప్రకారం ఇచ్చిన కర్ణీ సంఖ్య అంతమయ్యే దశాంశం అవుతుంది. సో వీ కెన్ సే దట్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. సో 13/3125 ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఇచ్చిన సంఖ్య అయినటువంటి 13/3125 అనేది ఒక అంతమయ్యే దశాంశం అవుతుంది. సెకండ్ వన్ ఈజ్ 11/12. 11/12 అనే సంఖ్య అంతమయ్యే దశాంశం అవుతుందో అంతంగానే ఆవర్తన దశాంశం అవుతుందో చూద్దాం. దీనికోసం ముందుగా 12 యొక్క ప్రధాన గుణకాలు కనుక్కోవాలి. కాబట్టి 12 రెండు చేతి డివిజిబుల్ అవుతుంది, కాబట్టి రెండు చేతి భాగహారం చేద్దాం. 6లో 2 డివిజిబుల్ అవుతుంది, కాబట్టి 2 చేతి చేస్తే మనకి 3 వచ్చింది. అంటే 12 యొక్క ప్రధాన కారణాంకాలు అనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్
12 ఆర్ 2 ఇంటూ 2 ఇంటూ 3. సో 11 బై 12 ఈజ్ ఈక్వల్ టు మనం పీ బై క్యూ అనుకుంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 అవుతుంది, అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 అవుతుంది. ఇక్కడ చూడండి, క్యూ వాల్యూ అనేది 2 స్క్వేర్ ఇంటూ 3 వచ్చింది. కానీ మనకి థీరం 1.3 ప్రకారం 2 పవర్ n ఇంటూ 5 పవర్ m రూపంలో ఉంటేనే అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది, అంటే అంతమయ్యే దశాంశం అవుతుంది. కానీ ఇక్కడ కానీ ఈ ప్రాబ్లంలో 2 పవర్ n 5 పవర్ m రూపంలో ఇది లేదు కాబట్టి మనం ఇచ్చిన సంఖ్యని అంతమయ్యే దశాంశం కాదు కాబట్టి ఇచ్చిన అకర్ణీయ సంఖ్య అనేది అంతం కానీ ఆవర్తన దశాంశం అవుతుంది. సో ద గివెన్ నెంబర్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్. Since the q value is not in the form of 2 power n into 5 power m, the given rational number is non-terminating repeating decimal. Q విలువ 2 power n into 5 power m రూపంలో లేదు కాబట్టి ఇచ్చిన సంఖ్య అంతం కాని ఆవర్తన దశాంశం అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ 64/455. ముందుగా 455ని ప్రధాన కారణాంకాల లబ్దంగా ఎలా రాయాలో చూద్దాం. దట్ ఈస్ రిజల్వ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 455. 455లో 5 పోతుంది కాబట్టి 5తో డివిజన్ చేస్తే 91 వస్తుంది. 91లో 7 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 7 చేత డివిజన్ చేద్దాం. 1 7 3 7 21, సో మనకి 13 వచ్చింది. 13 అనేది ఒక ప్రైమ్ నెంబర్. సో 455 = 5 × 7 × 13 వచ్చింది. సో 64/455ని P బై క్యూ అనుకుందాం. ఇక్కడ క్యూ ఈజ్ ఈక్వల్ టు 455 అవుతుంది. ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసాం కాబట్టి 455 = 5 × 7 × 13. ఇక్కడ చూడండి, క్యూ వాల్యూ అనేది 5 × 7 × 13 వచ్చింది. ఇది థీరం 1.3 ప్రకారం క్యూ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n × 5 పవర్ m రూపంలో లేదు కాబట్టి ఇచ్చిన సంఖ్య అనేది అంతం కానీ ఆవర్తన దశాంశం అవుతుంది. సిన్స్ ద క్యూ వాల్యూ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్ n × 5 పవర్ n, ద గివెన్ ర్యాషనల్ నెంబర్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్. సో క్యూ వాల్యూ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్ n × 5 పవర్ m, సో ద గివెన్ ర్యాషనల్ నెంబర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్. క్యూ విలువ 2 పవర్ n × 5 పవర్ m రూపంలో లేదు కాబట్టి ఇచ్చిన సంఖ్య అంతం కానీ ఆవర్తన దశాంశం అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ 15/1600, 15/1600. చూడండి, ఈ ఫ్రాక్షన్ మనం ఇంకా సింప్లిఫై చేయొచ్చు కాబట్టి ఈ 15లో 5 3 టైమ్స్ పోతుంది, ఈ 16లో 3 టైమ్స్, అండ్ 2 5s are 10, అండ్ 0 5s 0. సో వీ గెట్ 3/320. 15/1600ని సింప్లిఫై చేస్తే 3/320 వచ్చింది. ఇందులో ఈ 3/320ని పీ బై క్యూ అనుకుందాం. ఇందులో క్యూ ఈజ్ ఈక్వల్ టు 320 అవుతుంది. ఈ 320కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. లెట్ అస్ రిజాల్వ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 320. 320లో 2 పోతుంది కాబట్టి 160 వచ్చింది. మళ్ళీ 160లో మళ్ళీ 2 పోతుంది కాబట్టి 80 వస్తుంది. మళ్ళీ 2లో మళ్ళీ 2 చేత డివైడ్ చేస్తే 40 వస్తుంది. అగైన్ మనం 2 చేత డివైడ్ చేయొచ్చు కాబట్టి 20 వచ్చింది. అగైన్ బై డివైడింగ్ 20/2 వి గెట్ 10, అండ్ మళ్ళీ 2 చేత భాగహారం చేస్తే 5 వచ్చింది. సో 320 = 2 × 2 × 2 × 2 × 2 × 5, అంటే 1 2 3 4 5 6, 2 పవర్ 6 × 5 వచ్చింది. సో 320 = 2 పవర్ 6 × 5. చూడండి, క్యూ వాల్యూ అనేది 2 పవర్ n × 5 పవర్ m రూపంలోకి వచ్చింది కాబట్టి
ఇచ్చిన సంఖ్య అనేది అంతమయ్యే దశాంశం అవుతుంది. సిన్స్ ద క్యూ వాల్యూ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2^n × 5^n, ద గివెన్ ర్యాషనల్ నెంబర్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. Since q value is of the form 2^n × 5^m, the given number is a terminating decimal form. Q విలువ 2^n × 5^m రూపంలో ఉంది కాబట్టి ఇచ్చిన సంఖ్య అంతమయ్యే ఆవర్తన దశాంశం అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ 29/343. 343ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాద్దాం. 343ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాద్దాం. ఇందులో 7 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 7 చేత భాగహారం చేద్దాం. 49 వచ్చింది. ఇందులో అగైన్ 7 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 7 చేత డివిజన్ చేస్తే 7 × 7 = 49. సో 343 = 7 × 7 × దట్ మీన్స్ 7³ వచ్చింది. సో ఇక 29/343ని పీ బై క్యూ అనుకుంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు 343 అవుతుంది. 343 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ 7 × 7 × 7, దట్ ఈజ్ ఈక్వల్ టు 7³ అయింది. సో 343ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తే 7³ వచ్చింది. ఇక్కడ చూడండి, క్యూ వాల్యూ అనేది 7³ రూపంలో, కానీ క్యూ వాల్యూ అనేది 2^n × 5^m రూపంలో లేదు కాబట్టి ఇచ్చిన సంఖ్య అంతంగానే ఆవర్తన దశాంశం అవుతుంది. Since the q is not in the form of 2^n × 5^m, therefore the given number is non-terminating repeating decimal. Q విలువ 2^n × 5^m రూపంలో లేదు కాబట్టి ఇచ్చిన సంఖ్య అంతంగానే ఆవర్తన దశాంశం అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ 23/2³ × 5² 23/2³ × 5² దీన్ని p బై క్యూ అనుకుందాం. ఇక్కడ క్యూ వాల్యూ అనేది 2^3 × 5^2 అయింది. ఇక్కడ చూడండి, క్యూ వాల్యూ అనేది థియరం 1.3 ప్రకారం 2^n × 5^m రూపంలో ఉంది కాబట్టి మనం ఇచ్చిన సంఖ్యని అంతమయ్యే దశాంశంగా చెప్పవచ్చు. ద గివెన్ నెంబర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2^n × 5^m, వీ కెన్ సే దట్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. గివెన్ నెంబర్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్, అంతమయ్యే ఆవర్తన దశాంశం అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ 129/2² 5^7 × 7^5. ఇచ్చిన సంఖ్యను p బై క్యూ అనుకుందాం. q ఈజ్ ఈక్వల్ టు 2² 5^7 × 7^5 అవుతుంది. చూడండి, ఇక్కడ q వాల్యూ అనేది 2^n × 5^m రూపంలో లేదు కాబట్టి మనం ఇచ్చిన సంఖ్యని అంతంగానే ఆవర్తన దశాంశం అని చెప్పవచ్చు. సిన్స్ ద క్యూ వాల్యూ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2^n × 5^n, వీ కెన్ సే దట్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్. ద గివెన్ నెంబర్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్ అవుతుంది, అంటే అంతంగానే ఆవర్తన దశాంశం అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ 9/15, 9/15. ఈ ఫ్రాక్షన్ మనం సింప్లిఫై చేయొచ్చు కాబట్టి 9లో 3 టైమ్స్ పోతుంది, 15లో 5 టైమ్స్ పోతుంది కాబట్టి 9/15 అనేది 3/5 అవుతుంది. 3/5ని పీ బై క్యూ అనుకుంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఇక చూడండి, క్యూ వాల్యూ అనేది 2^n × 5^m రూపంలో ఉంది కాబట్టి మనం ఇచ్చిన సంఖ్యని అంతమయ్యే దశాంశంగా చెప్పవచ్చు. సిన్స్ ద క్యూ వాల్యూ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2^n × 5^m, వీ కెన్ సే దట్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. ద గివెన్ నెంబర్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది, అంటే అంతమయ్యే దశాంశం అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ 36/100. ఈ నెంబర్లో చూడండి, 4 డివిజిబుల్ అవుతుంది. 9/36, 24/100, 9/25 అయింది. ఈ 9/25ని పీ బై క్యూ అనుకుంటే క్యూ వాల్యూ అనేది 25 అవుతుంది. ఈ 25ని మనం 5 ఇంటూ 5
अंटे 5 स्क्वेर गा रायच्छु इक चूँगी क्यू वाल्यू अने 5 स्क्वेर अयिंदी अंटे क्यू वाल्यू 2 पवर n इंटू 5 पवर m रूप में उबटी मन इच्छी संख्यनी अंतमये दशांशंगा चेप्पवच्चु सिंस द क्यू वाल्यू इज इन द फॉर्म ऑफ 2 पवर n इंटू 5 पवर m वी कैन से दैट द गिवन नंबर इज ए टर्मिनेटिंग डेसिमल नंबर गिवन नंबर इज टर्मिनेटिंग डेसिमल अवुतुंदी अंटे अंतमये दशांशम अवुतुंदी लास्ट वन इज 77 बै 210 77 बै 210 77 లో 7 11 టైమ్స్ పోతుంది 210 లో 30 టైమ్స్ పోతుంది సో 11/30 అవుతుంది ఈ 30 ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాద్దాం థర్టీ లో 2 15 టైమ్స్ పోయింది 15 లో 5 3 టైమ్స్ పోతుంది సో 30 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 5 ఇంటూ 3 వచ్చింది सो 11/30 मन पी बाय क्यू अनुकुंदाम इप्पुडु क्यू वाल्यू अनेदि 30 अवुतुंदि 30 अनेदि 2 इंटू 5 इंटू 3 काबट्टि क्यू वाल्यू अनेदि 2 इंटू 5 इंटू 3 अयिंदि इक चूडंडि क्यू वाल्यू 2 इंटू 5 इंटू 3 अंटे क्यू वाल्यू अनेदि 2 पवर n इंटू 5 पवर m रूपंलो लेदु काबट्टि इच्चिन संख्य अनेदि अंतं कानि आवर्तन दशांशं अवुतुंदि सिंस द क्यू वाल्यू इज नाट इन द फॉर्म आफ 2 पवर n इंटू 5 पवर n Therefore, the given number is a non-terminating repeating decimal. Since the q is not in the form of 2 power n into 5 power m, therefore, the given number is a non-terminating repeating decimal. Q ilva 2 power n into 5 power m roopam lo ledu kabatti ichina sankhya antam kaani aavartan dashamsam avutundi.